हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नैन सोरकाय तो कोफ्ता करी चेयबोतुन्ना। अंदुकोसम मुंदुगा सोरकाय नी तोक्क तीसुकोनी तुरुंकोनी पेट्टुकुन्नानु। तुरुंकोनी दानिलो उन्न वाटर मोत्तम तीसेसुकुन्नानंडि। वाटर उंडम वल्ल मनकि पिंडि एक्कुव पडुतुंदि, कोफ्तालु सरिग्गा रावु। वाटर तीसेसुकुन्न तर्वात दानिलो मसालालन्नी वेसुकुन्नानंडि। పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు అన్నీ వేసుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవాలండి. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల కొఫ్తాల్లో టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లంతూరు అన్నీ వేసుకున్నాను. వేసుకొని వీటిని మంచిగా కలుపుకున్నాను. కలుపుకొని దీనిలో శనగపిండి వేసుకోవాలండి. నాకైతే 3-4 స్పూన్లు పట్టింది. శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని వాటిని ఉండల్లా చేసుకోవాలి. మీ దీన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు, కారం అవన్నీ, శనగపిండి కూడా చూసి వేసుకోండి. ఉండలు చేసుకొని వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాలటానికి కొంచెం టైం పడుతాయండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. నాకైతే ఒక పావు గంట పట్టిందండి ఇవి కాలడానికి. ఇవి మనం కూరలో వేసుకోకుండా విడిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. కర్రీ కోసం వేరే బాండీ పెట్టుకోవాలండి. బాండీలో మనం ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. వీటిలో మనం ఉల్లిపాయలు వేగంగానే మసాలాలు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూర అంత బాగుంటుందండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటోల్ని మనం మిక్సీ చేసి వేసుకోవాలండి. దీనిలో నేను కొంచెం జీడిపప్పు, కొంచెం నువ్వులు వేసుకున్నాను. వేసుకొని మిక్సీ పట్టుకొని అది చేసుకొని మిక్సీ పట్టుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని కూరలో కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వేసుకొని ఇవి మంచిగా వేగాలండి. బాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. దీన్ని వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం మరుగుతుందన్నంగా మనం చేసి పెట్టుకున్నాం కదా కోఫ్తాలు, అవి కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ధనియా పత్తా వేసుకోవాలి. కొంచెంసేపు ఉంచుకున్న తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఇది రోటీతో, నాన్తో, అన్నిటితో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.